నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్టిఫికెట్లు కాదు, నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలన్న సీఎం. హైదరాబాద్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శ్రీకారం. భారత పాలనలో విద్యుత్ రంగంలో ఉల్లంఘనలు, ఖజానాకు భారీగా నష్టం చేశారన్న కోదండరాం రఘు. కరెంటుపై చేస్తున్న విమర్శలను ఖండించిన జగదీష్ రెడ్డి. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో మేలే జరిగిందన్న భారాస. నీటి అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాల ఆందోళన. ప్రధాని మోదీ స్పందించాలంటూ కాంగ్రెస్ డిమాండ్. నీటిలో ఇసుమంత నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాల్సిందే. 2 వారాల్లో ఎన్టీఏ కేంద్రం జవాబివ్వాలన్న సుప్రీంకోర్టు. 20,000 కోట్లతో 17వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల. కాశీలో గంగాదేవికి పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ. రేణుకాస్వామి హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయం. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు. సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిలో ముగిసిన సెన్సెక్స్. అంతర్జాతీయ సానుకూలతలతో 3వ రోజు లాభాలు.